ప్రభు నందు దేవుని ప్రియ గ్రామస్తులారా, ఈ ఉదయ కాల సమయంలో మేము తెలియజేయ సమాచారం ఏమనగా 2021వ సంవత్సరం క్రితము ప్రజలందరికీ కలుగుపోవు సంతోషకరమైన సువార్తమని పరలోకము నుండి దేవదూతలు ఈ విధంగా దిగివచ్చారు. దేవుడు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మనందరి కోసము జన్మించిన యేసు క్రీస్తు చేసిన సృష్టికర్త, నోటి మాట ద్వారా సమస్తము కలుగు చేసిన వాడా, అందరినీ సమస్తము నిర్మించిన వాడా, సమస్తములు నిచ్చిన వాడా, నీకు వందనాలు. మానవుల్ని మాత్రము నీవు ప్రేమించి నీ స్వరూపంలో చేసుకుని నీ సుహాస్తాలతో మట్టిని తీసి ఒక రూపము చేసి నీ జీవాయువులు దాంట్లో ఊడి మట్టిగతమైన నీ మానవుని అనుకూలితో నీటి ప్రభా, ఈ భూమి నీవు నిర్మించిన గ్రహాలకు ప్రయాణించినంత జ్ఞానాన్ని కలిగి చేసిన దేవుడా, నీకు వలన నీవు లేకుండా ఏమీ కలిగి లేదు. సమస్తము నిలబట్టే కలిగిందని నీ లేఖన మార్గాలు చదివిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథములు దేవా సృష్టి ఆరంభము నుండి ప్రభా ముగింపు వరకు కూడా నీవు లెక్కించావు ప్రభా, నీకు వందనాలు. నిన్న నేను నిరంతరము మారని దేవుడిగా ఉన్నావు, మాట ఇచ్చి నెరవేర్చే వాడుగా ఉన్నావు. నిన్ను ప్రేమించి వచ్చిన వాళ్ళను చేసి నరక పాత్రులైన మమ్మల్ని తప్పించి ఆ నిత్య స్వర్గంలో చేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చామని మేమందరము తెలుసుకున్నాం. ఎందుకు తెలియని వారు, గ్రహించిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా ప్రేమించి ఈ గొప్ప రక్షణను వారికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎపేపాని సంఘము ద్వారా ఈ యవన పిల్లలను ప్రేమించి ప్రేరేపించి గడిచిన దినాల్లో ఈ జన్మదిన సువార్తను సాక్షాన్ని ప్రవేశిపో మరొక తరుణము నీ బిడ్డల ద్వారా ఈ రక్షణ సువార్తను వివేకాలు ఉదయకాల సమయంలో ఎవరు మా సమీపస్తులందరికీ మా గ్రామస్తులందరికీ మేము పొందుకున్న రక్షణను, మేము కలిగి ఉన్న రక్షణను, మేము ఎరిగిన క్రీస్తును ప్రకటించడానికి మీరు చూసిన కృపకై ఉన్నదా. ఇటువంటి మాత్రం ఉన్న పరిస్థితి రాష్ట్రదేవ, ఈ రక్షణ సువార్తన యొక్క ముందున్న సమయంలో ప్రకటిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆకర్షించుకొని ఎవరిని ప్రభా మేము బోధిస్తే, మేము ప్రకటిస్తే, మేము చెప్తే ఎవరు వినరు కానీ మేము మాట్లాడితే మేము ఆకర్షించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వస్తారని మీ పేరిత ప్రార్థన చేస్తున్న ఈ కార్యక్రమంలో పాలు పంపులు పెడుతున్న మీ విధులందరినీ కూడా జీవించండి, ఆశీర్వదించండి.